కోరుకున్న అమ్మాయిని అది అనతి కాలంలోనే భార్యగా పొందినందుకు ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా ఉంది విరించికి. కొడుకు సంతోషం చూసి ఎంతో సంతృప్తిగా ఫీల్ అయ్యారు మైథిలి, రఘురామ్. వీణకైతే ఊహించని పెన్నిధి దొరికినట్లయింది. భర్తతో పాటు అత్తమావలి కూడా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నందుకు పుట్టినింటికి మెట్టినింటికి తేడా తెలియలేదు ఆమెకు. వారం రోజులు విరించి ఊళ్ళో గడిపి హనీమూన్కి కేరళ వెళ్ళొచ్చారు కొత్త జంట. అటు నుంచి వచ్చాక వేరే ఇల్లు అద్దెకు తీసుకున్నాడు విరించి కాలేజీకి దగ్గరగా. కావలసిన వస్తువులన్నీ స్వయంగా వెళ్ళి కొనుక్కున్నారు. ఇల్లు చాలా పొందిగ్గా సర్దుకుంది వీణ. ఆ సాయంత్రం కూతుర్ని అల్లుణ్ణి చూడటానికి వచ్చారు ఆనందరావు, సుమిత్ర. తాము తెచ్చిన పళ్ళు పువ్వులు స్వీట్స్ అన్నీ ఇచ్చి లోపల పెట్టమంది సుమిత్ర. ఎందుకమ్మా ఇవన్నీ? ఏమ్మా అల్లుడు ఇవి కూడా తీసుకోవద్దన్నాడా? మా బంగారు తల్లిని చూడటానికి వట్టి చేతులతో ఎలా రమ్మంటావమ్మా, లోపల పెట్టవన్నీ అన్నాడు ఆనందరావు. నీ పెళ్లి సవ్యంగా జరిగితే తిరుపతి వస్తామని మొక్కుకున్నానమ్మా, రేపు నేను నాన్న బయలుదేరి తిరుపతి పెడుతున్నా చెప్పింది సుమిత్ర. విరించి వచ్చాక కాసేపు గడిపి వెళ్ళిపోయారు. కూతురు సంతోషంగానే ఉందని తెలిసి వారి మనస్సు ఆనందంతో నిండిపోయింది. మర్నాడు విరించి కాలేజీ నుండి వస్తూనే, వీణా రేపు ఆదివారం కదా, మా ఫ్రెండ్స్ వస్తున్నారు ఊరి నుండి, వాళ్ళు నా బాల్య స్నేహితులు, పెళ్లికి వీలుపడక రాలేకపోయారు, లంచ్ మనింట్లోనే, నాకు చాలా కావలసిన వాళ్ళు, మర్యాదల్లో ఏ లోపము రానివ్వకూడదు సరేనా అనేసి స్నానానికి వెళ్ళిపోయాడు. గతుక్కుమంది వీణ. తనకేమో అస్సలు వంట చేత కాదు, పుట్టింట్లో తను పనిచేసే అవసరమే రాలేదు. వాళ్ళు కాపురం మొదలుపెట్టి వారమే అయింది, ఏవో పచ్చళ్ళు వేపుళ్లతోనే కాలం గడిపేసింది. మరి వచ్చే వాళ్ళకేం స్పెషల్స్ చేయాలో ఎలా చేయాలో, సమయానికి తల్లి కూడా ఊళ్ళో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అత్తయ్య గారిని అడిగితే ఏమనుకుంటారో. సందేహంగా మైథిలికి ఫోన్ చేసింది. హలో హలో, నమస్కారం అత్తయ్య, బాగున్నారా? వీణా మేము బాగున్నాను తల్లి, మీరెలా ఉన్నారు? విరించి బాగా చూసుకుంటున్నాడా? నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? అయ్యో అదేం లేదండి, మేము బాగున్నాం. మావయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారు, ఏమిటి విశేషాలు? మైథిలి ఫ్రీగా మాట్లాడుతుండటంతో కొంచెం ధైర్యం వచ్చింది వీణకు. మరేం లేదండి, మీ అబ్బాయి ఫ్రెండ్స్ రేపు వస్తున్నారట, నాకేమో వంట సరిగ్గా రాదు, ఏమేం చేయాలో ఎలా చేయాలో కొంచెం చెప్తారని. అదేమిటమ్మా, మీరు ఇంకా కుదురుకోనే లేదు, అప్పుడే ఫ్రెండ్స్ లంచ్ అంటూ మొదలెట్టేశాడా? చిన్నపిల్లవు, నీకు ఇబ్బంది కదూ. ఏడి వాడికి ఫోన్ ఇవ్వు, కడిగి పారేస్తాను. అయ్యో వద్దండి, నేను చేయగలను. పర్వాలేదు, ఎలా చేయాలో చెప్పండి చాలు ప్లీజ్. ఏటో, ఎవరి ఫోన్లో? స్నానం ముగించి వచ్చాడు విరించి. అత్తయ్య గారు అంటూ ఫోన్ అతడి చేతికి ఇచ్చింది. అమ్మా నువ్వు నాన్న ఎలా ఉన్నారు? మా బావుకేం కానీ వీణ నడక్కుండా ఆ లంచ్ అరేంజ్మెంట్ ఏమిట్రా, చిన్నపిల్ల తనకేం తెలుసని, ఒక్కతే ఎలా చేయగలదు, నోరు మూసుకుని క్యాన్సిల్ చేయి, ఎప్పుడైనా నేను వచ్చినప్పుడు పిలుచుకుందువు గాని. సైలెంట్గా ఫోన్ పెట్టేసి కోపంగా వీణ వైపు చూశాడు. నీకు ఇష్టం లేకపోతే నాతోనే చెప్పొచ్చుగా, అమ్మకి కంప్లైంట్ చేయడం దేనికి, మీ అమ్మ వాళ్ళింటికి కూడా వెళ్ళి మా ఆయన నన్ను కష్టపెట్టేస్తున్నాడని చెప్పుకో పో. విసిరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నొచ్చుకుంది వీణ. నేనేం కంప్లైంట్ చేయలేదండి అంటుండగానే నోర్మోయ్, చిచ్చి ఇంత సంస్కారం లేకుండా ప్రవర్తిస్తావనుకోలేదు, వాళ్ళని రావద్దని ఇప్పుడే చెప్పేస్తాలే అంటూ ఫోన్ తీశాడు. గబగబా ఫోన్ లాక్కుని, అయ్యో నా ఉద్దేశం అది కాదు, నాకు అసలే వంట రాదు, అమ్మ కూడా ఊళ్ళో లేదు, ఏం చేయాలో అడుగుదామని నేనే అత్తయ్య గారికి ఫోన్ చేశాను, ప్లీజ్ నమ్మండి. కళ్ళల్లో నీరు ఉబికి వస్తుండగా అంది వీణ. ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కరిగిపోయాడు విరించి. కానీ ఆమెను ఊరడించడానికి అహం అడ్డొచ్చి ఏం మాట్లాడకుండా సోఫాలో కూర్చుని టీవీ చూడసాగాడు. వంటింట్లోకి వెళ్ళిపోయింది వీణ. అనుకోని సంఘటనకి బాగా హట్ అయింది. తనెప్పుడూ ఎవరి కోపానికి గురి కాలేదు, నాన్న అమ్మ మీద కానీ తన మీద కానీ ఎప్పుడూ అరవలేదు. అయినా ఇదేమిటి, అత్తయ్య గారికి ఫోన్ చేయటం తప్పెలా అవుతుంది, విషయం తెలుసుకోకుండా నా మీద కేకలేయటం సంస్కారమా, పైగా నాకు సంస్కారం లేదంటారేమిటి. ఓ పక్క విరించిపై కోపంతో పాటు దుఃఖం కూడా పొంగుకొచ్చి వలవలా ఏడ్చేస్తోంది.
విరించి టీవీ చూస్తున్నాడే గాని అతడి మనోనేత్రం వీడనే గమనిస్తోంది. నిజమే కదా, అమ్మకెందుకు ఫోన్ చేసిందో తెలుసుకోకుండా తన మీద కేకలేయటం తప్పే. పైగా వీణ అభిప్రాయం తెలుసుకోకుండా ఫ్రెండ్స్ని ఇంటికి పిలవడం తన తప్పిదమే. వీణ కళ్ళు తుడుచుకోవటం చూస్తూ ఆగలేకపోయాడు. సారీ వీణ, వెనక్గా వెళ్ళి వాటేసుకున్నాడు. అతడిని విడిపించుకుని వెళ్ళి సోఫాలో కూర్చుంది వీణ మౌనంగా. నీకు ఇష్టం లేకపోతే మా ఫ్రెండ్స్ని రావద్దని చెప్పేస్తాను, వాళ్ళేమనుకోర్లే అనునయంగా అన్నాడు పక్కన కూర్చుని. మళ్ళీ నాకు ఇష్టం లేదంటారేమిటి? నాకు వంట చేయటం రాదని భయపడ్డాను కానీ. ఓస్ అంతేనా, నీకు ఎలా వస్తే అలా చేయి, నేను హెల్ప్ చేస్తాలే. ఈ మాత్రానికే కన్నీళ్లు పెట్టుకుంటే ఎలా? ఈ మాత్రానికేమిటి, నాకు సంస్కారం లేదంటూ అరిచారుగా, బొంగుమూతి పెట్టుకుంది. అది చూసి పక్కపక్క నవ్వాడు విరించి. కోపంలో ఏమో అంట, అవన్నీ పట్టించుకోకూడదు. నాకు కొంచెం కోపం ఎక్కువే, నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సారీ చెప్పాగా, నన్ను కరుణించు వీణ అన్నాడు చేతులు జోడించి. ఆ ఫోర్స్ చూసి నవ్వింది వీణ, గబగబా కిందికి వంగి ఏరుకున్నాడు. ఏమిటి అంది ఆశ్చర్యంగా. అవే ముత్యాలు వృధాగా పడిపోతున్నాయని మనసారా నవ్వుకున్నారు ఇద్దరు. ఇప్పుడిక అమ్మకి ఫోన్ చేసుకోబోయ్. అలాగే, ఫోన్ చేసి మీరు నిర్వహించిన ఘనకార్యం అంతా చెప్పనా? వద్దు తల్లి, మళ్ళీ ఆవిడ నాకు అక్షింతలు వేస్తుంది. ఎంతైనా మీరిద్దరు ఒకపాటియే కదా అన్నాడు ఆమె ఒళ్ళో తలబెట్టి. అల్లరిగా అతడి జుత్తిని జరిపేస్తూ, అలా రండి దారికి అన్నట్లు రేపేం చేయాలో మెనూ ఇస్తే ఈ పతిదేవుని సాయంతో నైవేద్యం సిద్ధం చేస్తా. తప్పకుండా దేవి, అది రేపు ఉదయం చూసుకుందాం. ప్రస్తుతం ఏకాంత సేవకు వేళ అయింది. శయన మందిరంకు దేవిగారికి స్వాగతం. చీపోండి, తమరు రండి. కిటికీలో నుండి తొంగి చూస్తూ నవ్వుల వెన్నెల కురిపిస్తున్న చందమామ కొత్త జంట సరసాలను ఆస్వాదిస్తూ, ఇక అక్కడ ఉండటం సభ్యత కాదని మబ్బుల చాటుకు తప్పుకున్నాడు. డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి. కాలేజీ ఫస్ట్ వచ్చింది వీణ. ఒక్క మార్కు తేడాతో శృతి సెకండ్ వచ్చింది. సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుందుకు వీణ వాళ్ళింటికి వచ్చింది శృతి. కంగ్రాచ్యులేషన్స్ బోత్ ఆఫ్ యూ విరించి అభినందించాడు ఇద్దరిని. నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి శృతి అడిగాడు. MBA చేద్దాం అనుకుంటున్నాను సార్. గుడ్, నా దగ్గర ఎంట్రన్స్కి కావాల్సిన మెటీరియల్ ఉంది, ఇస్తాను. బాగా ప్రిపేర్ అవ్వు, ఏదైనా డౌట్ ఉంటే అడుగు. సో మరి వీణ సంగతి అడిగింది చనువుగా. వీణ ఇష్టం అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఏం చేద్దాం అనుకుంటున్నావే, వీణ వైపు తిరిగి అంది. ఏమో, నేనింకా ఏమీ నిర్ణయించుకోలేదు. నీ మొహం చిన్నప్పటి నుండి సివిల్స్ చేస్తాననేదానివిగా, పెళ్ళైపోగానే ఆశయాలన్నీ అడుగంటిపోయాయా? కాసేపు ఉండవే, చాలా రోజులకు వచ్చావు కదా. ఏ బుద్ధు, దిలీప్ వెయిటింగ్ అంటూ మొబైల్లో మెసేజ్ చూపించింది. దిలీప్ శృతి వీణాల క్లాస్మేట్, చాలా తెలివైన వాడు, మంచివాడు, శృతికి దూరపు బంధువు కూడాను. అబ్బో, ఇంతకీ మీ పెళ్ళెప్పుడు అడిగింది వీణ. నా ఫ్యూచర్ పట్ల నాకు క్లారిటీ ఉంది. ఇద్దరం బాగా చదువుకుని ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యాక ఏదైనా. అంతవరకు నో పెళ్ళి గిళ్ళి. అంటే క్లారిటీ లేనిది నాకేనా? నేను తొందరగా పెళ్లి చేసుకున్నాననేగా దెప్పి పొడుస్తున్నా, ఉడుకుమొత్తనంగా అంది వీణ. చచ్చా, అది కాదే, నేను సెటిల్ అవ్వటానికి ఇంకా టైం ఉందంటున్నా. వీణ, చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు, ఎప్పటిలాగానే హెచ్చరించింది. విరించినడిగి మెటీరియల్ తీసుకుని వెళ్ళిపోయింది శృతి. ఆమె వెళ్ళిపోయాక అనుకుంది వీణ, సివిల్స్ లక్ష్యం దిశగా అడుగులు వేయాలి. కమ్మని కళ్యాణి రాగల్లా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. విరించి వీణ అనురాగ గీతానికి అనుపల్లవి తోడైంది. వీణ గర్భవతన్న వార్త విని పొంగిపోయారు ఇద్దరి తల్లిదండ్రులు. సుమిత్ర రోజూ వచ్చి కూతుర్ని చూసి పెడుతోంది. వీణను కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకుంటున్నాడు విరించి. మైథిలి మధ్య మధ్యలో సెలవు పెట్టుకుని వస్తోంది. 7వ నెల రావడంతో వీణను సీమంతానికి తీసి వెళ్లారు సుమిత్ర దంపతులు. ఊళ్ళోనే కావటంతో రోజూ సాయంత్రం వచ్చి వీణను చూసి పెడుతున్నాడు విరించి. వాళ్ల మధ్య కబుర్లన్నీ పుట్టబోయే బిడ్డ గురించే. పాపైనా బాబైనా చక్కగా పెంచుకోవాలనుకుంటున్నారు. ఎదురు చూస్తుండగానే సస్పెన్స్కి తెరదించుతూ ఓ శుభముహూర్తాన బాబుకి జన్మనిచ్చింది వీణ. వాళ్ళ ఆనందానికి అవధుల్లేవు. వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది విరించికి. విరించి ఒక్కడే వెళ్ళి ఇల్లు వగైరా ఏర్పాట్లు చూసుకుని 3వ నెల రాగానే బాబుని వీణని తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. రఘురామ్కి సెలవు దొరక్కపోవటంతో బాబు బారసాల 5వ నెల పెట్టుకుందామనుకున్నారు.
అందుకే వెంటనే వీణను బాబును తీసుకువెళ్ళిపోతానన్నాడు విరించి. సంటి పిల్లవాడితో వీణ ఒక్కతే పనిచేసుకోవటం కష్టమని, కూతురు దూరంగా వెళ్ళిపోతోందంటే బెంగగా ఉందని ఏడ్చేసింది సుమిత్ర. మీరు వచ్చి కొన్నాళ్ళు ఉండండి అత్తయ్యా, మీకు వీణకు కూడా బెంగ తగ్గుతుంది అన్నాడు విరించి. అవునవును, పనిలో పని అల్లుడికి బెంగ తగ్గుతుంది, పాపం భార్యను కొడుకును విడిచి ఉండలేకపోతున్నాడు అన్నాడు ఆనందరావు. నవ్వుకున్నారందరూ. ఈ వారంలో మంచి రోజు చూసుకుని అమ్మాయిని దిగబెడతాం, మీరు నిశ్చింతగా వెళ్ళండి అన్నట్లుగానే ఒక మంచి రోజు చూసి కూతుర్ని మనవణ్ణి దిగబెట్టడానికి బయలుదేరారు సుమిత్ర ఆనందరావు. వీణకు బాబుతో అలవాటయ్యే వరకు సుమిత్ర కొన్నాళ్ళు ఉంటానంది. మర్నాడే తిరుగు ప్రయాణమయ్యాడు ఆనందరావు. వారం రోజులు ఉండేసరికి మొహమాటంగా అనిపించి, ఇక నేను బయలుదేరుతానల్లుడు గారు అంది సుమిత్ర. వీణ విరించి ఎంత బతిమాలినా వినకపోవటంతో ఆమెను బస్సెక్కించాడు విరించి. సుమిత్ర వెళ్ళిపోయాక ఇంటి పనితో బాబు పనితో ఊపిరి సలపటం లేదు వీణకి. రోజుకు 24 గంటలు కాకుండా ఇంకో 4 గంటలు అదనంగా ఉంటే బాగుంటుంది అంది ఓ రోజు నిస్పృహగా. అదేమిటోయ్, ఆ 4 గంటలు ఏం చేద్దామని? రెస్ట్ తీసుకుందామని. అప్పుడు చూశాడు విరించి వీణను పరిశీలనగా. కళ్ళు లోతుకుపోయి మొహం బిక్కుపోయి ఉంది. పాపం రెస్ట్లెస్గా ఉంది, బాబుతో చేసుకోలేకపోతుందేమో పాపం. తొందరగా తీసుకొచ్చి తనేమైనా మూర్ఖంగా ప్రవర్తించాడా? పోనీ, మీ అమ్మగారింటికి ఎడతావా? ఆశ్చర్యంగా చూసింది వీణ. నీకు ఇబ్బంది అవుతుందేమో, నీలాగో అడ్జస్ట్ అవుతాలే, నీ హెల్త్ ఏం బాగోలేదు, ఓ 4 రోజులు విశ్రాంతి తీసుకునిరా, రేపు దిగబెడతాను సరేనా? లాలనగా ఆమె ముంగుర్లు సవరిస్తూ అన్నాడు. ఆమె ఒప్పుకుంది ఆనందంగా. వెంటనే తల్లికి ఫోన్ చేసింది. మర్నాడు తాము వస్తున్నట్లు. మేమే ఫోన్ చేద్దామనుకుంటున్నామమ్మా, ఏకంగా చంటివాడికి బారసాల ముహూర్తం కూడా పెట్టుకుని ఓ 4 రోజులు ఉండేటట్లు రమ్మని చెప్దామని అంది సుమిత్ర. ప్రయాణంలో బస్సులో అంది వీణ. ఏమండి, నేను సివిల్స్ చేయాలనుకుంటున్నాను. ఏమిటి? వెటకారం ధ్వనించింది విరించి గొంతులో. ఏ, నేను రాయలేనా? కోపంగా అంది వీణ. చాచా, అసలే నీ ఆరోగ్యం బాగోలేదని కదా ఈ ప్రయాణం, ముందు నీ హెల్త్ రికవర్ అవ్వని బాబుని జాగ్రత్తగా చూసుకో, సివిల్స్ దేముంది, తర్వాతైనా రాయొచ్చు, మృదువుగా ఆమె చేతిలో చేయి వేసి అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు వీణ. పుట్టింట్లో రోజులు బాగా గడిచిపోతున్నాయి వీణకు. కాస్త తేరుకుంది ఆరోగ్యపరంగా, బాబు ఊసులు చెప్తున్నాడు. సుమిత్ర ఆనందరావులకి మనవడితో బాగా కాలక్షేపం అవుతోంది. రోజు సాయంత్రం శృతి వచ్చి కబుర్లు చెప్పి పెడుతోంది. అప్పుడప్పుడు దిలీప్ కూడా వస్తున్నాడు. దిలీప్ కూడా సివిల్స్కి ప్రిపేర్ అవుతానంటున్నాడు. హైదరాబాద్లోనో వైజాగ్లోనో కోచింగ్ తీసుకుంటాట. నువ్వు కూడా జాయిన్ అవ్వకూడదు తడితో అంది శృతి ఓ రోజున. అవును వీణ, ఇద్దరం కలిసి ప్రిపేర్ అవుతే బాగుంటుంది. వైజాగ్లో మంచి కోచింగ్ సెంటర్ ఏమన్నా ఉందేమో ఎంక్వైరీ చేస్తాను. మనకి సర్ గైడెన్స్ కూడా ఉంటుంది, ఏమంటావు? ఆయన అడుగుతాను దిలీప్. బుద్ధు, ఆయన వద్దంటే మానేస్తావా? కెరీర్ ముఖ్యం కాదా నీకు? ఆయనేం వద్దనురులే, భర్తని సమర్థించింది వీణ. వదిలే శృతి, పెళ్ళయ్యాక ఆడవాళ్ల ప్రియారిటీస్ మారిపోతుంటాయి, వాతావరణాన్ని చల్లబరచటానికన్నాడు దిలీప్. అలాంటి పప్పులే ఉడకో బాబు, రేపు పెళ్ళయ్యాక కంట్రోల్లో పెట్టాలని చూసావో, నేనేం లొంగను. ఆ విషయం నాకు తెలుసులే, ఇంత రాక్షసివని తెలియక కమిట్ అయ్యాను, ఇక ఇప్పుడేం చేయలేనుగా వెక్కిరింతగా అన్నాడు. ఏ నిన్ను అంటూ వెంటపడింది శృతి. వాళ్ళిద్దరినీ చూసి మనసారా నవ్వుకుంది వీణ. బాబు బారసాల అట్టహాసంగా జరిపించాడు ఆనందరావు. వినీత్ అని పేరు పెట్టాడు విరించి, తమ ఇద్దరి పేర్లలో మొదటి అక్షరం కలిసి వచ్చేటట్లుగా. బాగుందన్నారు అందరూ. మైథిలి మనవణ్ణి వదల్లేదు 2 రోజులు. కొన్నాళ్ళు సెలవు పెట్టుకుని రెండత్తయ్యా, వాడితో ఆడుకున్నట్లుంటుంది కదా అంది వీణ. సెలవు లేకనే కదమ్మా ఈ తిప్పలు, రిటైర్ అయ్యాక మాత్రం వీణి క్షణం వదలను, నాతో తీసిపోతాను అంది మైథిలి. వాణ్ణి తీసుకెళ్ళటం ఎందుకు? మీరే వచ్చేయండి, హాయిగా అందరం కలిసిందాం. బంగారు తల్లి, అంత మాట అన్నావు అదే చాలు. మైథిలి రఘురాం వెళ్ళిపోయారు. సెలవు లేదంటూ విరించి ముందే వెళ్ళిపోయాడు. ఇంకో వారం తర్వాత వీణని బాబుని దిగబెడతామన్నారు సుమిత్ర ఆనందరావు. సరేనన్నాడు విరించి. తరచూ వస్తుండడం వల్ల శృతికి దిలీప్కి బాగా అలవాటయ్యాడు బాబు. దిలీప్నైతే అస్సలు వదలడు, దిలీప్ కూడా అంతే. మరి వీణ వెళ్ళిపోతే ఎలా దిలీప్? బాబుని నువ్వు పెంచుకుంటావా? ఉడిగించడానికి అంది శృతి. నువ్వు హెల్ప్ చేస్తానంటే నాకేం అభ్యంతరం లేదు, మరి నీకు ఓకేనా? చిలిపిగా అన్నాడు దిలీప్. చిపో.
నిజమే దిలీప్, నేను వైజాగ్ వెళ్ళిపోతే బాబు నేను మిస్ అవుతాడేమో, కానీ నేను నా మేనల్లుడిని మిస్ అవ్వను మేడా. నేను వైజాగ్లోనే కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మా కజిన్ ఆల్రెడీ అక్కడ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, నేను కూడా వాటితోనే ఉంటాను. సో ఇక్కడిలాగే వీణి చూడటానికి వస్తూ ఉంటాను. ఏరా ఏమంటావు అన్నాడు బాబు అర్థమైనట్లు. అందరూ నవ్వుకున్నారు. కూతురి ప్రయాణ ఏర్పాట్లలో తల మునకలుగా ఉంది సుమిత్ర. వీణ వద్దన్నా వినకుండా రకరకాల స్వీట్స్ పిండి వంటలు తయారు చేస్తోంది. బాబు కోసం 4-5 రకాల జతల బట్టలు బొమ్మలు కొనుక్కొచ్చాడు ఆనందరావు. ఎందుకు నాన్న ఇవన్నీ, పైగా ఇంత లగేజీతో ప్రయాణం ఎలా? నా మనవడి కోసం అమ్మ, లగేజ్ కూర్చి బెంగ ఎందుకు, మేమున్నాంగా అన్నాడు. కానీ అతడికి సమయానికి సెలవు దొరకలేదు, ఆఫీస్లో ఇన్స్పెక్షన్. పోనీ ప్రయాణం వాయిదా వేసుకుందామంటే మంచి రోజులు ముందు ముందు లేవు. పైగా విరించి రమ్మని ఒక్కటే తొందర పెడుతున్నాడు. ఈలోగా దిలీప్ వచ్చాడు. బాబు కేరింతలు కొడుతూ ఒక్కసారిగా దుమికాడు అతడి మీదికి. వీణ, ఎప్పుడు మీ ప్రయాణం, రేపేనా? అవును దిలీప్, తీరా ఏర్పాట్లు చేసుకున్నాక నాన్నకి సెలవు దొరకలేదుట, ఏం చేయాలో అర్థం కావటం లేదు. నో ప్రాబ్లం అంకుల్, నేనున్నానుగా. రేపు నేను కూడా వైజాగ్ బయలుదేరుతున్నాను. వీణ, మిమ్మల్ని సేఫ్గా ఇంటికి చేర్చే పూచి నాది. థ్యాంక్స్ బాబు, ఈ లగేజ్తో చంటిపిల్లవాడితో ఆడవాళ్ళని ఎలా పంపించాలా అని టెన్షన్ పడుతున్నాను. దేవుళ్ళా వచ్చావు అన్నాడు ఆనందరావు. భలే వారే, వీణ మీకు కూతురైతే నాకు చెల్లెలు, నాకు బాధ్యత ఉండదా మనస్ఫూర్తిగా అన్నాడు దిలీప్. కృతజ్ఞతాపూర్వకంగా చూశాడు ఆనందరావు. బస్సులో అంది వీణ. అవును దిలీప్, హైదరాబాద్లో మంచి కోచింగ్ ఉంటుందిట కదా, మరి నువ్వేమిటి వైజాగ్లో? చెప్పాగా వీణ, కజిన్ ఉన్నాడని, అదీగాక కొంత ఫినాన్షియల్ బర్డెన్ తగ్గుతుందని. అంతేనా, లేక శృతి కూడా అక్కడే ఎంబీఏ చేస్తోందనా అల్లరిగా అంది. అదేం కాదులే వీణ, నవ్వేశాడు. ఇంటికి చేరేసరికి సాయంత్రం 6 అయ్యింది. విరించి వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఇంట్లోనే ఉన్నాడు. అతడి మొహంలో వీణా వాళ్ళని చూసిన ఆనందం ఒక్క క్షణంలో ఆవిరైంది. వెనకనున్న దిలీప్ని చూడగానే, నమస్తే సార్, దిలీప్ నవ్వుతూ విష్ చేశాడు. మావయ్య గారు రాలేదా వీణ అన్నాడు వీణ వైపు తిరిగి. సడన్గా నాన్న సెలవు క్యాన్సిల్ అయిందండి, దిలీప్ ఎలానో తోడున్నాడుగా అని వచ్చేశాను. దిలీప్ ఎందుకు ఇబ్బంది పెట్టడం, నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేవాణిగా, అభిమానంగా ఉన్నట్లు అనిపించిన ఆ మాటల్లోని శ్లేష వీణకు మాత్రం అర్థమైంది. పర్వాలేదు సార్, నాకేమి ఇబ్బంది లేదు, ఇక నేను వెళ్ళొస్తాను వీణ అన్నాడు దిలీప్. అయ్యో ఉండు బాబు, టీ చేసి తీసుకొస్తా, అలాగే పెందరాడే వంట చేసేస్తా, ఫోన్ చేసి పెడుతూ కానీ అంటూ వంటింట్లోకి వెళ్ళింది సుమిత్ర వీణను వెంట తీసుకుని. బాబుని విరించి చేతికిచ్చి తల్లితో లోపలికి వెళ్ళింది వీణ. కూర్చో దిలీప్ అని. బాబు విరించి దగ్గర నుండి దిలీప్ మీద కూరుకుతున్నాడు. విరించి ఎత్తుకుంటే ఏడుస్తున్నాడు. బాబు నీకు బాగా అలవాటైనట్లున్నాడే అన్నాడు మొహం మ్లానమైపోగా. ప్లేట్లో జంతికలు సున్నుండలు తెచ్చి ఇద్దరికి ఇచ్చింది వీణ. తింటుండగా సుమిత్ర టీ తీసుకొచ్చింది. కాసేపు మాట్లాడి బయలుదేరాడు దిలీప్. సుమిత్ర భోజనానికి ఉండమన్నా మరోసారి వస్తానంటూ వెళ్ళిపోయాడు. విరించి ముఖకవళికలు గమనించి దిలీప్ని ఉండమనలేదు వీణ. మర్నాడే తిరుగు ప్రయాణమైంది సుమిత్ర, ఆనందరావుకి ఇబ్బంది అవుతుందని. ఆమెని బస్సెక్కించి కాలేజీకి వెళ్ళిపోయాడు విరించి. విరించి వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దింది వీణ. సాయంత్రం అతడు వచ్చేసరికి రిఫ్రెష్ అయి బాబును ఆడిస్తూ కూర్చుంది. అందుకేనేమో ఇంటికి దీపం ఇల్లాలే అని పెద్దవాళ్ళు అన్నది అన్నాడు విరించి వస్తూనే ఇల్లంతా కలిగే చూస్తూ. చిరునవ్వుతో చూసింది వీణ. అలా నవ్వకుడియర్, ముద్దొచ్చేస్తున్నా, నేను స్నానం చేసి వచ్చే వరకు ఆగు ప్లీజ్ అంటూ బాత్రూంలో దూరాడు. వీణ వంట చేస్తున్నంతసేపు బాబును ఆడిస్తూ వీణతో పాటే వంటింట్లోనే ఉన్నాడు. మీ ఇద్దరూ లేక ఇన్నాళ్ళు ఇల్లంతా పోసిపోయింది వీణ, ఇంటికి రావాలంటే బోర్ కొట్టేది. చురుగ్గా చూసింది వీణ. ఆ చూపులు నవ్వులు ఓ గంట వాయిదా వేయవా ప్లీజ్ అన్నాడు అభ్యర్థనగా. ఆమెకు నవ్వాగలేదు. అద్భుతం అన్నాడు సాంబార్ రుచి చూస్తూ. ఇది సాంబార్ కాదో అమృతం. ఏమిటి కొత్త పద ప్రయోగం? మొన్న టీవీలో మిథునం సినిమా వచ్చిందిగా, అందులోది ఒంటరిగా చూడాల్సి వచ్చింది కానీ నిజంగా హార్ట్ టచింగ్. మనం కూడా ఆ జంటలాగే కలకాలం ఒకరికొకరుగా ఉండాలి. స్వామి, ఈ చిలక పలుకులన్నీ హృదయం నుండి ఉద్భవించినవేనా లేక అతిశయించిన విరహ బాధ వల్ల ఆవిర్భవించినవా అల్లరిగా అంది వీణ. కావచ్చు, ఇక దేవిగారి సామీప్యంలో విరహము ఉండదు, బాధ ఉండదు అన్నాడు ఆమె చేతులను తన చేతిలోకి తీసుకుంటూ. అబ్బో,
ఆర్థిక శాస్త్రం సాహిత్యం వాడబట్టిందే. తమరి సాంగత్య ఫలితమే సరసాక్షి. అలాగా రాత్రి భోజనాలు అయ్యాక వంటిల్లు సర్ది వీణ బెడ్రూంలోకి వచ్చేసరికి విరించి బాబును ఉయ్యల్లో వేసి నిద్రపుచ్చుతున్నాడు. వీణ బుగ్గన చేయి చేర్చి ఆ దృశ్యాన్ని అపురూపంగా చూస్తోంది. ఆమె వైపు ఆరాధనగా చూశాడు విరించి. ఇన్నాళ్ళు విశ్రాంతిగా ఉన్నందుకేమో వీణ కొంచెం ఒళ్ళు చేసింది. తను తెచ్చిన మల్లెలు ఆమె జడలో తురిమాడు. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకు వీణ, ప్లీజ్ అన్నాడు ఆమెను బిగియారా కోగిల్లో బంధిస్తూ. అప్పో అదంతా విరహమే, అయినా మీరేగా వెళ్ళమన్నారు, గోముగా అంది అతడి కవిట్లో కరిగిపోతూ. ఇంకెప్పుడు ఆ పిచ్చి పని చేయను, కావాలంటే పనిలో నేను నీకు సాయం చేస్తాలే అన్నాడు శృంగార వీణను ప్రణయగీతానికి శృతి చేస్తూ. నేను మాత్రం మిమ్మల్ని వదిలి ఉండగలనా అంటూ అతడు నలుగుపోయింది. ఆ రాత్రి వాళ్ల ప్రణయ సామ్రాజ్యంలో గాలికి కూడా చూడలేదు. ఉదయం శృతి ఫోన్ చేసింది, సాయంత్రం వస్తున్నానంటూ. అన్నట్లుగానే 5 వచ్చింది స్కూటీకి తిప్పుకుంటూ. ఇంట్లోకి రాగానే హాయ్ విని బాబుని పలకరించింది. వాడు కేరింతలు కొడుతూ ఎత్తుకోమన్నట్లుగా చేతులు ఇచ్చాడు. బాబుని ఎత్తుకుని వీణ ఒకసారి బయటికి రా అంటూ వీణని తీసుకువెళ్లి చూపించింది. గేటు బయట ముద్దస్తున్న మరూన్ కలర్ స్కూటీని. చాలా బాగుంది, నీదేనా? కాదు వీణ, వీధి చివర పార్క్ చేసి ఉంటే బాగుంది కదా అని ఎత్తుకొచ్చేశా, వెక్కిరింతగా అంది. ఒక పక్క నవ్వింది వీణ. మొత్తానికి అనుకున్నది సాధిస్తావు శృతి, అయినా ర్యాష్గా డ్రైవ్ చేస్తావని అంకుల్ కొననున్నారుగా, ఎలా కొనిపించావు? నువ్వే అన్నావుగా అనుకున్నది సాధిస్తానని. స్కూటీ చాలా బాగుంది, నీలాగే ముద్దుగా ఉంది. కొయ్ కొయ్ ఇంతలో విరించి వచ్చాడు. స్కూటీ చూసి బాగుందని, ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావు అడిగాడు శృతిని. రేపు అందరం బీచ్ పెడదాం, అక్కడి నుంచి రెస్టారెంట్కి. వద్దంది వీణ. నువ్వింకేం చెప్పకు, ఈ ప్రోగ్రాం ఫిక్స్ అయిపోయింది, రేపు 5 మీరు అక్కడికి వచ్చేయండి, బాయ్ అంటూ వెళ్ళిపోయింది సుడిగాలిలా. అబ్బా ఎప్పుడూ ఇంతే, తను చెప్పిందే చేయాలంటుంది, ముద్దుగా విసుక్కుంది వీణ. చలాకీ పిల్ల, పోనీ వెళదాం వీణ, మనం కూడా బయటకు వెళ్ళి చాలా రోజులైందిగా. అది కాదండి, చంటి పిల్లవాడు కదా, బీచ్లో చల్లగాలికి వాడికి జలుబు చేస్తుందని. పర్వాలేదులే, అన్ని జాగ్రత్తలు తీసుకుందాం, అయినా బీచ్లో కాసేపే గడుపుదాం, సరేనా? సరే మీ ఇష్టం. మర్నాడు వీణ వాళ్ళు వెళ్లేసరికి శృతి వెయిట్ చేస్తోంది. పిడత కింద పప్పు తింటూ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో దిలీప్ వచ్చాడు. అప్పటి వరకు హుషారుగా ఉన్న విరించి ఎందుకో ముభావంగా మారిపోయాడు. వెళదామా అన్నాడు వీణతో. కాసేపు ఉందామన్నట్లు చూసింది వీణ. బాబుకు జలుబు చేస్తుందని నువ్వే అన్నావుగా, కావాలంటే నువ్వుండు, బాబుని తీసుకునే వెడతాను లేచాడు కోపంగా. అదేమిటి సార్, ఇట్టుంచి రెస్టారెంట్కి పెడదామని అనుకున్నాంగా అంది శృతి. వద్దులే శృతి, బాబుతో ఇబ్బందిగా ఉంటుంది, ఇంకెప్పుడైనా పెడదాంలే అని విరించి వెంట బయలుదేరింది వీణ. సంథింగ్ రాంగ్, భుజాలెగరేసింది శృతి. అన్యోన్య దాంపత్యంలో ఇవన్నీ మామూలే, రేపు పెళ్ళయ్యాక మనం కూడా ఇంతే, శృతి బుగ్గ మీద చిటికేస్తూ అన్నాడు దిలీప్. హలో, ఎక్కువ అసలు పెట్టుకోకు, వీణ వెళ్ళినట్లుగా నీ వెంట నేను రాను, నా వెంట నువ్వు రావాల్సిందే. మొద్దు, ఎవరి వెంట ఎవరు వెళ్ళినా అది అన్యోన్యమే. అన్నీ తేలిగ్గా తీసుకుంటావు దిలీప్, భవిష్యత్తులో నీతో నేను సుఖంగా ఉండగలను అంది ప్రేమగా, అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని. నాకు ఆ గ్యారంటీ లేదుగా అన్నాడు దిలీప్ చిలిపిగా. ఏ నిన్ను ఆ జంట సరసాలను చూసి సముద్రుడు సంతోషంతో ఉరకలెత్తాడు. త్రోవంతా గంభీరంగానే ఉన్నాడు విరించి. వీణకి చాలా ఎంబరాజింగ్గా ఉంది. ఇంటికొచ్చాక బాబుని నిద్రపుచ్చి గబగబా వంట చేసింది. మౌనంగానే భోజనాలు ముగించారు ఇద్దరు. మనసు మీద నడుము వాల్చాక అడిగాడు, మనం బీచ్కి వెళుతున్నట్లు దిలీప్కి నువ్వు చెప్పావా? చెళ్ళున కొట్టినట్లయింది వీణకి. అసలేమిటి ఇతడి ఉద్దేశం? తన పైన అనుమానమా? దిలీప్ నాకే కాదు, శృతికి కూడా ఫ్రెండే, మనని పిలిచినట్లే తనని కూడా పిలిచి ఉంటుంది, ముక్తసరిగా చెప్పింది. అతడు అటు తిరిగి పడుకున్నాడు. లాభం లేదు, మనసు విప్పి మాట్లాడుకోవాలి. కానీ అతడి మీద కోపం అంతకంతకు ఎక్కువైపోతుంది. అంతేకాదు, దిలీప్ శృతి ప్రేమించుకుంటున్నారు, వాళ్ల కెరీర్ పరంగా సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అంతవరకు ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని శృతి నా దగ్గర మాట తీసుకుంది. ఇంకేమైనా అనుమానాలుంటే క్లియర్ చేసుకోండి, సీరియస్గా చెప్పి. తను కూడా ఇటువైపు తిరిగి పడుకుంది వీణ. వీణ బాగా హర్ట్ అయిందని గ్రహించాడు విరించి.
వీడిని హర్ట్ చేయడం తన ఉద్దేశం కాదు. మరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? నిజంగానే తనకున్నది అనుమానమా? కాదు, వీడంటే మితిమీరిన అభిమానం. ఏమైనా వీణ మనస్సును ఇక కష్టపెట్టకూడదనుకున్నాడు. సారీ వీణా, నేను ఇడియట్గా బిహేవ్ చేస్తున్నాను. నాకు నువ్వంటే ప్రాణం, నన్ను అపార్థం చేసుకోకు మనస్ఫూర్తిగా అన్నాడు వీణను తన వైపు తిప్పుకుంటూ. మరి కళ్ళల్లో నీరు ఉబికి వస్తుండగా అంది, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నీళ్లల్లో కలువలుంటే బాగుంటుంది, కానీ కలువల్లో నీరుండకూడదు, కళ్ళ మీద పెదవులద్దుతూ చెప్పాడు. నవ్వింది వీణ. అది అలా నవ్వాలి. ఆ నవ్వులను, అందులో దొరికే ముత్యాలను నేను అందుకుని ఇలా నీ మెడలో అలంకరించాలి అంటూ ముద్దులతో ముంచెత్తాడు. వీణ అతడి కౌగిట్లో కరిగిపోయి అనురాగ గీతాన్ని ఆలపించింది. మర్నాడు విరించి కాలేజీకి వెళ్ళిపోయాక బాబును నిద్రపుచ్చి పనిలో పడింది వీణ. వద్దన్న ఆలోచనలు ముసురుకుంటున్నాయి. విరించి అప్పుడప్పుడు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తాడు? తనపై అనుమానమా? అలాంటిదేం లేదు, తనంటే ప్రాణంగా ఉంటాడు. మరి దిలీప్ పైన ఒక రకమైన జెలసీ ఉంటుంది, తన మీద అది ఈ రకంగా ప్రదర్శిస్తున్నాడు. ఈ రకమైన మెంటాలిటీ గురించి ఎక్కడో చదివింది తను. మరి దీనికి పరిష్కారం? దిలీప్ని రావద్దని చెప్పేస్తే? చచ్చా, బాగుండదు. దిలీప్ మంచి స్నేహితుడు, మంచివాడు, హర్ట్ అవుతాడేమో. శృతితో చెబితే తను ఏమన్నా ఫీల్ అవుతుందేమో. చూద్దాం, కొన్ని సమస్యల్ని కాలమే పరిష్కరిస్తుందంటారు. బాబుకు పాకడం వచ్చింది. వాడు బోసి నవ్వులతో ఇల్లంతా కలియదిరుగుతుంటే మనస్సు నిండిపోతోంది ఆనందంతో. తల్లిదండ్రులకు, అత్తమామలకు ఫోన్ చేసి చెప్పింది. 2 రోజుల తర్వాత బాబుకు బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకువెళ్లారు వీణ విరించి. ఏవో సిరప్లు రాసిచ్చారు డాక్టర్. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. బెంబేలెత్తిపోయింది వీణ బాబు పరిస్థితి చూసి. కంగారు పడకు వీణ, పసిపిల్లలు అన్నాక ఇవన్నీ మామూలే, ఊరడించాడు విరించి. ఇద్దరికీ రాత్రంతా నిద్ర లేదు. తెల్లవారుజామున బాబుకి కాస్త ఉపశమించాక 2 గంటలు రెస్ట్ తీసుకున్నారు. ఉదయం మామూలుగా కాలేజీకి వెళ్ళిపోయాడు విరించి. బాబుకి కాస్త తగిందిగా, అవసరమైతే సాయంత్రం చూపిద్దాన్లే, జాగ్రత్త అంటూ. ఉదయం 10 గంటలప్పుడు బాబుకు జ్వరం ఎక్కువైపోవటంతో పాటు వాళ్లంతా దద్దుళ్ళు, ర్యాష్లాగా వచ్చేసింది. భయపడిపోయింది వీణ. విరించికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తోంది. బహుశా క్లాస్లో ఉండి ఉంటారనుకుంది. వాయిస్ మెయిల్ పెట్టింది. 1/2 గంట అయింది. బాబుకు అంతకంతకు ఎక్కువైపోతోంది. తనే ఆటోలో బాబును హాస్పిటల్కి తీసుకువెడదామనుకుంది. ఇంతలో దిలీప్ వచ్చాడు. బోరుమని ఏడ్చేసింది అతన్ని చూడగానే. భయపడకు వీణ, ఏం కాదులే, త్వరగా రెడీ అయ్యి మనం హాస్పిటల్కి వెడదాం అన్నాడు. గబగబా రెడీ అయి తాళం వేసి బయటకు వచ్చారు. బాబును దిలీప్ ఎత్తుకున్నాడు. కంగారులో మెట్లు దిగుతూ కాలు స్లిప్ అయి పడిపోబోయింది వీణ. జాగ్రత్త వీణ, దిలీప్ ఆమెని పొదవి పట్టుకున్నాడు వంటి చేత్తోనే. అప్పుడే విరించి గేట్లోంచి వస్తున్నాడు. ఆ దృశ్యం చూసి అతడి ముఖం వివర్ణమైంది. కోపంగా బాబుని దిలీప్ చేతిలోంచి లాక్కుని బయటకు రెడిచాడు. వీణ కోసం చూడకుండానే ఆమె భయపడుతూనే అతడిని అనుసరించింది. ఒక్క క్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు దిలీప్కి. విరించికి కోపం వచ్చిందని మాత్రం గ్రహించాడు. మౌనంగా బయటికి నడిచాడు. సాయంత్రం శృతిని కలిసి జరిగిందంతా చెప్పాడు. వీణకేమైనా ప్రాబ్లం ఉందంటావా? ఏం కాదు, రేపు నేను వీణతో మాట్లాడతాలే, నువ్వేం వర్రీ కాకు. ఇంతకీ నీ ప్రిపరేషన్ ఎలా ఉంది? అతడి మూడ్ డైవర్ట్ చేయడానికి అడిగింది శృతి. దిలీప్ ఏం మాట్లాడలేదు. వీణకేదో ప్రాబ్లం ఉంది, కొనుక్కున్నాడు. శృతి కూడా ఎలాగైనా వీణతో మాట్లాడి విషయం తెలుసుకోవాలనుకుంది. మిగిలిన కథ తర్వాతి భాగంలో.